రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకా రాబోయే క్వశ్చన్స్లో పూర్తి వివరణ మీరు ఇస్తా అన్నారు కాబట్టి ఇప్పుడు మరి ఆయనలో ఉన్నటువంటి ముళ్ళు యొక్క సారాంశము హెచ్చింప అంటే తన ఏమైనా గర్వం కలిగి తను చెప్పుకున్నాడా లేదంటే తను తను హెచ్చించుకోవడం బట్టి దాన్ని దాన్ని ముళ్ళు అని అన్నాడా దాన్ని కూడా కొంచెం వివరించగలరు. ఓకే అండి, సమాజంలో ఏంటంటే పౌళ్ళు ముళ్ళు పాపం అనేదే ఎక్కువ ఈ లోకాన్ని ఈ క్రైస్తవ లోకాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఉంటుంది. కాకపోతే పౌళ్ళు ముళ్ళు హెచ్చింపు అంటే గర్వం అని కూడా కొంతమంది చెప్పారు కాబట్టి ఆ కోణంలో కూడా మనం ఆలోచించడానికే మళ్ళా మనం ఈ ప్రశ్నని లేవనెత్తడం జరిగింది. అయితే పౌలు గారు ఎప్పుడు కానీ గర్వాంధుడిగా ప్రవర్తించలేదు. ఆయన ఎప్పుడు అతిశయించినా బైబిల్లో క్లియర్గా ఆయన మాట్లాడుతూ గలతీలకు కానివ్వండి, ఎఫ్ఎస్సీలకు కానీ చాలా పత్రికలు రాసినప్పుడు క్లియర్గా పేర్కొన్నాడు. గలతీలకు రాసిన 6:14 ఆయన ఏమంటున్నాడంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి యున్నాము. అలానే తెస్సలోనికలకు రాసిన 2:19-20 కూడా మనం ఆలోచిస్తే, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, అసలు ఏంటి మా అతిశయ కిరీటం అయితే ఏంటి అని ఆయన మాట్లాడుతూ, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అంటే ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ఒకవేళ అతిశయపడాలి అని అనుకుంటే గనక అది యేసుక్రీస్తు సిలువ విషయం అతిశయపడాలి అన్న అలానే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడేవారు ఎవరున్నారో ఆ ఎత్తబడేవారి విషయంలోనే ఆయన అతిశయపడాలి అని అనుకుంటున్నాడు, ఆయన అతిశయపడుతున్నాను అని అనుకుంటున్నాడు, మీరే మా అతిశయ కిరీటం అని అంటున్నాడు. ఆత్మీయంగానే తనను అంటే అది ఆయన ఏ రకంగా అతిశయపడాలి అని అనుకున్నా కానీ ఆత్మీయ కోణంలోనే అతిశయపడేవాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక కొరింథీయులకు రాసిన 5:6 ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, మీరు అతిశయపడడం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరగరా. అంటే ఈ లోక సంబంధంగా మీరు అతిశయపడకూడదు, మీరు మీ సహోదరుల కంటే గొప్పవారని మీరు అతిశయపడకూడదు, మీకు లోకంలో ఎంతో డబ్బు ఉందని మీరు అతిశయపడకూడదు, మీ అతిశయము క్రీస్తును బట్టి ఉండాలి, మీ అతిశయము అంటే సంఘమును బట్టి ఉండాలి అంటున్నాడు. అలానే పౌలు గారు ఇంకా ఏమంటున్నారంటే, నేను అబద్ధం ఆడటం లేదని నిరంతరము స్తుతింపబడుచున్న కొరింథీయులకు రాసిన 2:11-30 అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే ఇవి శ్రమల గురించి ఉంది, అంటే కిందికి మనం చదువుకుంటూ వెళ్తామంటే శ్రమల గురించి ఉంటుంది. అంటే పౌలు గారు క్రీస్తును బట్టి సంఘమును బట్టి ఆయనకు వచ్చే శ్రమలను బట్టి మాత్రమే అతిశయిస్తున్నాడు తప్ప మిగతా విషయాల్లో వేటిలో కూడా ఆయన అతిశయించడం లేదు. అంటే ఆత్మీయ విషయంలో కూడా అతిశయించడం తప్పు కాదు కదా. లేదు, నేను ఒక సహోదరుడి కంటే గొప్పవాడిని అని ఆయనకంటే గొప్పగా ప్రసంగిస్తాను, ఆయనకంటే గొప్పగా నేను డబ్బు సంపాదిస్తున్నాను, ఆయనకంటే నేను అందగాన్ని, ఇలాంటి విషయాల్లో పౌలు గారు కనుక అతిశయిస్తే తప్పది, అది వాక్యానికి విరుద్ధం. విరుద్ధం కానీ ఆయన అతిశయించే విషయాల్లో ఎక్కడా కూడా బైబిల్కి వ్యతిరేకమైనవిగా ఉండట్లేదు. క్లియర్గా 12 కూడా కొరింథీయులకు రాసిన 2 పత్రిక 12 అధ్యాయంలో కూడా ఆయన శ్రమల గురించి నేను అతిశయపడుతున్నాను అంటాడు. అంత క్లియర్గా రాయబడి ఉంది కాబట్టి పౌళ్ళు ముళ్ళు అతిశయము కాదు, అంటే గర్వము కాదు. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. సో ఆయన
ఆయనకు ఉద్దేశం కూడా క్రీస్తుతో లేకపోవడం కానీ ఆత్మీయతలో ఎదగడం కానీ దాని విషయంలో అతిశయోక్తి ఉందిలే కానీ స్టేటస్ విషయంలో కానీ ప్రసంగించే విషయంలో కానీ లేకపోతే డబ్బు విషయంలో కానీ పేరు విషయంలో కానీ మాత్రం లేదు లేదు. సో అతని ఒక హెచ్చింపు అనేది కూడా పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు అయితే కాదు అని చెప్పారు. అవును, చాలా సంతోషం.